మంచి దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు 11వ తారీఖు ఆగస్ట్ నెల 2022వ సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కృపతో మనల్ని ఈ లోకంలో ముందుకు సాగిస్తూ ఆయనే నేను మీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు, ఆ ప్రభు మనకు తోడున్నాడు. ఆ ప్రభు ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారని మర్చిపోకూడదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆది కాండం 2:18లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నరుడు సమాజ జీవిగా దేవుడు పుట్టించాడు. ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదని చెప్తే, ఈరోజు చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. లోన్లీనెస్, ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి, తమ జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి చాలామంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. మరికొంతమంది అయితే పాపముతో, తాము చేసే పాపములో పడిపోయి ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తిమ్నాత్ మార్గంలో సంసోను ఫిలిస్తీన్ల అమ్మాయికి ఆకర్షితుడై ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్ళి అభిషేకాన్ని, దేవుని ఏర్పాటుని కోల్పోయాడు కదా. యూదా ఒంటరిగా తిమ్నాత్కి వెళ్ళినప్పుడు తన కోడలైన తామారు ముసుగు వేసుకొని కూర్చున్నప్పుడు ఆమెతో పాపం చేశాడు కదా. దావీదు ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నప్పుడే స్నానం చేస్తున్న బెత్షెబ విషయంలో ఘోరమైన పాపంలో పడిపోయాడు కదా. ఒంటరిగా ఉన్న సమయంలోనే యేసోబు శోధించబడ్డాడు కదా. యేసయ్య ఒంటరిగా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడే కదా సాతానుడు యేసయ్యని శోధించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుంచుకోండి, చాలామంది లోన్లీనెస్ ఒంటరితనంతో ఫీల్ అయ్యే టైం సాతానుడికి చోటిచ్చే టైం. సాతానుడు ఆ టైంలో నీ మీద దాడి చేస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:27లో నువ్వు ఒంటరితనాన్ని ఎప్పుడు కోరుకుంటావో అప్పుడే అపవాదికి చోటు వస్తుంది. అపవాది నిన్ను చోటిచ్చి అపవాది నిన్ను శోధించటం, అపవాది నిన్ను పడవేయటం ప్రారంభిస్తాడు. సో ఈరోజు ఒంటరితనాన్ని తీసివేయడానికి, ఒంటరితనం నుండి విడుదల పొందటానికి మనం అద్భుతమైన వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఒక చక్కటి సందేశాన్ని దేవుని దగ్గర మనం తీసుకుందాం. ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ లోన్లీనెస్గా లెస్తో బాధపడేవాళ్ళే త్వరగా చనిపోతున్నారు, మృత్యువాత పడుతున్నారని కొంతమంది తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒంటరితనం ఎందుకు? ఒంటరితనం జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే అద్భుతమైన విషయం ఏంటంటే తెలుసా, ఒంటరితనాన్ని జయించాలనుకున్న వాళ్ళు ఎక్కువ యేసయ్యతో గడపండి. దేవుని యొక్క వాక్యంతో మనం సహవాసం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మనం ప్రతిరోజు చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు ఆచరించుచు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం అన్వయించుకుంటూ ఎక్కువగా ప్రభువుతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం, బైబిల్ చదవటం అనే జీవితం ఒంటరితనం నుండి మనల్ని బయటికి తీసుకొస్తుంది. సో ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:24లో, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసాన్ని మిస్ అవ్వద్దు. రోజు ప్రార్థన చేయండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో మాట్లాడండి. అంతసేపు ఏం మాట్లాడతామండి? ప్రార్థన కూడా 1 గంటలో అయిపోతుంది, 1/2 గంటలో నా ప్రార్థన అయిపోతుంది. పాస్టర్ల కంటే సంఘస్థులు వాళ్ళు ఇటు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చేసి 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 గంటలు చేస్తారు. మేమేం చేయాలి? ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. ఏం ప్రార్థన చేయాలి? ఎక్కువ పరిశుద్ధాత్మను అడగండి. ప్రార్థన చేయటం మాకు నేర్పించిన అడగండి. దేవునితో సహవాసం చేయటం ఆయన మనకు నేర్పిస్తాడు. దేవునితో సహవాసం అనేది చాలా గొప్పది. దేవునితో సహవాసం చేయడానికి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎక్కువసేపు ప్రార్థన చేయగలం, దేవునితో సహవాసం చేయగలం, ఆత్మానుసారంగా నడుచుకోనగలం, ఆత్మతో సాతానుని జయించగలం, ఆ ఒంటరితనాన్ని మనం జయించగలం. దేవుని బిడ్డలారా, 2 యోహాను 1:3 ప్రకారం మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు అని వాక్యం సెలవిస్తుంది. మాతో అంటే అక్కడున్న యోహాను గారు సంఘానికి రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. అట్లానే ఎక్కువ సంఘంతో కాదు, ఎక్కువ దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళ అవసరతలు, సంఘంలో ఉన్న వారి యొక్క అక్కర్లను ప్రభువుకు తెలియజేస్తూ, వారి విషయమై ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునితో ఎప్పుడు సహవాసం చేసి, నేను ఒంటరిదాన్ని కాదు, నేను ఒంటరివాణ్ణి కాదు, నాకు ప్రభువు తోడున్నాడు,
ప్రభు నాతోనే ఉన్నాడు అన్న విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. నేను ఒంటరిదాన్ని అన్న మాట ఎప్పుడు అనుకోవద్దు. నేను ఒంటరి వాడిని, నాకెవ్వరు లేరు అన్న మాట ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు నీకు తోడున్నాడు, యేసయ్య నీకు తోడున్నాడు. యశాగ్రంథం 41:10-12 వచనాలు చదివితే అక్కడ యెహోవా నీకు తోడైనాడు, నిన్ను బలపరచువాడు ఆయనే, నీకు సహాయం చేయవాడు ఆయనే అని ప్రభు మాట్లాడుతుంటాడు. ఈ అంచె దినాల్లో దేవునితో సహవాసం చేయండి, ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి, ఒంటరితనాన్ని జయించండి. అటు ఒంటరి తనకు జీవితాన్ని లయపరిచి దేవునితో సహవాసం చేస్తూ నాకు దేవుడు తోడున్నాడు, నేను ఒంటరిదాన్ని కాదు ఒంటరివాణ్ణి కాదనే విశ్వాస్యత దేవునికి ఇచ్చి బలపరచును కాక. ఆమెను ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ భర్త ప్రేమించగా, బిడ్డలు ప్రేమించగా, ఇంట్లో మనశ్శాంతి లేక నేను ఒంటరివాణ్ణి ఒంటరిదాన్ని అనుకున్నారు, వారితో మాట్లాడారు, మీరు ఒంటరి వారు కాదు నేను తోడున్నానని. అవును తను నువ్వు తోడున్నావు. బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి వీళ్ళ అవసరతలు తెరిచి, వీరి అక్కర్లు తెరిచి, వీరందరిని దీవించండి, వీరి అవసరతలన్నీ తెరచమని యేసయ్య నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను ప్రీతి ఉన్న బిడ్డలారి వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.